సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో చికెన్ గున్యా డెంగ్యూ విషజ్వరాల వ్యాధి నివారణ మందులు పంపిణీ చేసిన టీవైఆర్ ఫౌండేషన్ చైర్మన్ రాజు. మనిషి మంచి పేరు సంపాదించడం ముఖ్యం. మనం పెళ్లికి ఎంత మంది వస్తుంటారో పోయేటప్పుడు అంత మంది రావాలి. మా రాజు సార్ ఎటువంటి మనిషి ఉండే అన్న పేరు దక్కించుకుంటే వాళ్ళ తండ్రి కూడా ఇక్కడ చైర్మన్ గా పనిచేసిండు. ఆయన కూడా ముందు ముందు భవిష్యత్తులో మరి స్టేట్ లీడర్ అటువంటి పరిస్థితులు ఎదగాలని మనం కోరుకుంటాం. ఈ మంచి కార్యక్రమాలు ఇంకా బాగా చేయాలని, ఇంకా ఎంతో మందికి ఉపయోగపడాలని, ఆ భగవంతునికి ఆయన మనసులో ఇంకా మంచి వచ్చి మంచి కార్యక్రమాలు చేయాలని ముందు ముందుకు ఆయన అందరికీ అందుబాటులో ఉండుకుంటూ మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ ముగిస్తున్నాం. మానవ సేవ మానవ సేవ, ప్రార్థన చేసే పదవుల కన్నా సాయం చేసే చేతుల మీద అంటే మనం అలంకరించిన పెద్దలు హోమియోపతి ఈ ఫౌండేషన్ వేసి నడిపిస్తున్నందుకు రాజు ఉత్తమ్ రాజు గారికి మరియు ఇంకో రాజుగారికి రజతప్ప గారికి మెటన్ గారికి అజిత్ గారికి గోపాలరెడ్డి సార్ గారికి మరియు బాలచంద్రమణి గారికి సురేష్ గారికి స్టేజ్ అనుగురించిన పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఈ డెంగ్యూ వ్యాధి అన్నది నిజంగా చాలా భయంకరమైనది. ఇది ఎందుకంటే ఇది ఆ దోమ కుట్టడం వల్ల, ఆ వైట్ దోమ కుట్టడం వల్ల శరీరంలో ఉన్న ప్లేటెట్ పడిపోతాయి. ఆ పడిపోయినప్పుడు మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకోసమనే దానికి ఈ మందు వాడితే చాలా బాగా పనిచేస్తుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటిదంటే మన ఇంట్లో పరిశుభ్రంగా ఉండాల. ఎంత పరిశుభ్రంగా ఉంటే అంత మంచిది. ఇల్లు శుభ్రం చేసుకోవాలా, మరియు కొంచెం చెత్త అంతా రోడ్ల పైన వేసి ఆ మోరీలలో వేసి ఆ దోమలు వచ్చే విధంగా చూడకుండా కొంచెం శుభ్రంగా చూసుకొని కాపాడుకుంటే బాగుంటది. ఈ మందు ఖచ్చితంగా అందరు ప్రతి ఒక్కరు వాడుకోవాలా. దీని విలువ ఏంటిది అంటే మనం హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా మనం ఇక్కడ ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి దాని వాల్యూ తెలియదు. ఖచ్చితంగా అందరు వాడాలి. మరి ఈ డెంగ్యూ గాని మలేరియా గాని విష జ్వరాలు గాని ఇవి రాకుండా జాగ్రత్త చూసుకునే బాధ్యత మనందరి పైన ఉన్నది. కాబట్టి రాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి చేసిన మన రాజు సార్ గారికి, పార్టీ ప్రెసిడెంట్ రూపన్న గారికి, ఉప్పల వెంటన్న గారికి, రాజ్కుమార్ గారికి, ఉప్పల సురేష్ అన్న గారికి, బాలచంద్రం గారికి, అజిత్ గారికి, గుంటూరు రాజు గారికి, ఇక్కడికి వచ్చిన 12th 11th కలిసి చేసుకుంటున్నాం మనము ఈ వార్డు. రెండు వార్డుల అందరికి పిలవగానే వచ్చిన మీ అందరికీ మనకి ఇంత హెల్ప్ చేస్తున్న మెడిసిన్ తీసుకుందామని ఈ కార్యక్రమానికి ఉత్సాహంతో వచ్చారు వీళ్ళందరూ. మీరందరికీ ప్రతి ఒక్కరికి ప్రతి పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమము ఎంత ఉన్నతంగా చేపట్టిండ్రు ముందుగా రాజు సార్కి కృతజ్ఞతలు తెలియజేయాలి. ప్రతి ఒక్క వార్డులో కూడా ఎంత అంటే పరిశుభ్రంగా లేకుండా జరిగే ఈ కార్యక్రమాలు ముఖ్యంగా మన మున్సిపల్ ఆధ్వర్యంలో చేసుకోవాల్సింది. కానీ ఈసారి ఉన్నతంగా ముందుకు వచ్చి మనందరికీ ఇంత పెద్ద కార్యక్రమాన్ని, మెడిసిన్ మెయిన్ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టారు. తర్వాత ఏంటంటే ముఖ్యంగా చెప్తున్న రాజ్కుమార్ చెప్పినట్టుగా పరిశుభ్రంగా ఉండటం అనేది కూడా చాలా ముఖ్యము మనకి. పరిశుభ్రత అనేది కూడా మనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిశుభ్రంగా ఉండటానికి ఇళ్లలో కాదు, ఇంటి చుట్టుపక్కల కూడా ఆవరణలు కూడా, ఇంటి ఆవరణలు కూడా శుభ్రంగా ఉంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన చేతుల్లో కూడా కొంత ఉంటుందని తెలియజేస్తున్నాను. తర్వాత మెయిన్